अस्तमा मर नी पे डबूल संपादा ऊरको जाग्रत तुंदर वे अला కృష్ణాష్టమికి రెండు రోజులు ముందు ఉండాలి అదే పొరపాటు నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి రెండు రోజులకు రావాలి నేను ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళు ఓకే చూడండి మన ఇంట్లో కృష్ణాష్టమికి ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరికి ఏమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో ఆ 1966 లో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం మూడు కేంద్రాల్లో సంవత్సరం ఆడింది ఆ చిత్రం పేరేమిటి దర్శకుడు ఎవరు హీరో హీరోయిన్ ఎవరు ట్రైనింగ్ టైం అయింది దారులు ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను ఓకే ఆ మీరు చెప్పరే పెట్టిచి వచ్చి సచ్చిన చెప్తాను ఆ ఆ 1964 లో హలో చింటు ఏంటి ఏదైనా టూరా అవును వారం రోజుల్లో వచ్చేస్తాను మా చెల్లైని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ష్యూర్ గురు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు థాంక్యూ అమ్మా చెల్లై రామ్మా నాకు ఎదురురా ఆగా ఆగా గురు నేను ఎదురానా నేను ఎదురొస్తా అంతే గురు నీకు ఏ ఎదురు ఉండదు ఆ నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు అవును గురు నా ఎదురంటే అంతే బాగా చెల్లై ఇవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం నువ్వు రాలారా కమ్ ఆన్ ఐ యామ్ రెడీ గురు విష్ యు ఆల్ ది బెస్ట్ చూడు హీరో నేను ఎదురొచ్చాను జాగ్రత్తగా తిరిగిరా లేకపోతే ఏమనైతే నాకు మాట వస్తుంది చూడు ఎప్పుడు మా చెల్ల ఎదురొచ్చేది ఒకసారి మార్పు జరిగింది ఓ పెద్ద తుఫాన్ వచ్చింది అంతే చెదిరిపోయాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో ఏం పర్వాలేదు గురు ఒంటరిగా వెళ్తున్నావు వీలైతే జంటగా తిరిగి వస్తావు అరే టైం అయిపోతుంది నిలబడతావేంటి వెళ్ళు 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 ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు అహహగారులెల్ల ఏ ఉపకాస్ తక్కువే సరే అవును ముద్దమందారం మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుఫాన్ అన్నాడేమిటి ఆ అదంతా ఓ పెద్ద కథలే ఆ పెద్ద కథైనా చిన్న కథైనా కథే కదా చెప్పు ఇది ఒకటి వెలిగి చావదు అగిపెట్టేస్తాను నువ్వు ఇక్కడ పని చూసుకో నేను తీసుకొస్తాను ఎక్కడ ఉంది అగిపెట్టి దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది నువ్వు పిండి కలుపు నేను తీసుకొస్తాను ఆహా హలో హౌ ఆర్ యు ఫైన్ అగిపెట్టి ముద్దమందారం ఏమిటి ఆ ఫోటో ఆ టికెట్ ఏమిటి అదా అదంతా ఇప్పుడు ఎందుకులే తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పాలి ప్లీజ్ ఇందాక మా అన్నయ్య తుఫాన్ అని చెప్పాడే దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్ ఆ ఫోటో అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తగాదుల్లో చనిపోయారు ఆ తర్వాత మా మామయ్య మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు తర్వాత మా మామయ్యకు కూతురు ఉండేది దాని పేరు సరోజ సినిమాలో చేరింది బుద్ధి తక్కువ అడిగాను కదే నన్ను చంపేవే చంపే
ना प्रश्न समाधान अब तीन చిందర జన్మలో నేను పెనవై ఉంటాను ను వట్టై ఉంటావు అప్పుడు నిన్ను కాల్చాను ఇప్పుడు నిన్ను కాల్చు తినేస్తున్నావు నా ప్రశ్నకు సమాధానం చెప్తేనే గార్లిచ్చేది చెప్పండి నన్ను తిన్నీవే అమ్మా ఇందాక నిచ్చిన సంతోషంది నువ్వు దెబ్బ కొట్టే అమ్మా ఏమిటి స్వప్న ఇందాక మాటలోనే వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళావు ఏమిటి అలా కొత్తగా చూస్తున్నావు అంకుల్ ఏంటమ్మా ఏమిటో फोटो मारद फोटो सैज मारद ना कैका मारद तीन रही स्वप्न अंत आनंद कल इंतकाल गुंडे बरवल आनंद बरवे मटल राव मीला मनि तो अन्नी विषयाकने गुंडे तेलक चेसकनी बाधन तुड़चेकोवाले चिंटू अदे मन श्रीनु नेकाल ना बावे आट ना कोसम कदे अंदर चिंपन फोटो इधो इंतकाल नंटरदाकारी एंतमेरक अला मरी मरी विषय लक्ष्य वाला मर अंदे बावन रिसीव चेसुकुनी आश्चर्य पोयेला विषय चेप्पेस्तानु अंते बाव थ्रिल अयिपोताडु आ थ्रिल्लोने बावन इंटिकि तीसुकोस्तानु चूडु विडिपोयिन ममतलु कलवडं कन्ना थ्रिल्ले उंटुंदम्मा